చంద్రబాబు నాయుడు గారికి అక్రమంగా ఒక 118 కోట్లు ముట్టేయని దాని సంబంధించిన నోటీసులు మరి భారత ఐటి శాఖ వాళ్ళ ఇవ్వడం దాని సమాధానం చెప్పకుండా దొంగలాగా చంద్రబాబు నాయుడు తిరగడం మనందరం కూడా గమనిస్తా ఉన్నాం కానీ చంద్రబాబు నాయుడు సరైన సమయం వచ్చింది సరైన అవకాశం వచ్చింది నేను తప్పు చేయలేదు నేను తప్పు చేయను అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకొని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పుకొని అదే విధంగా తెలుగుడి ఆత్మగౌరవం ఎంటి రామారావు నినాదం అలాగనే రాజశేఖర్ రెడ్డి గారి నినాదం తనది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు తెలుగుడి ఆత్మగౌరవం ఎక్కడ తాకట్టు పెట్టాడో ఇప్పుడు తేలాలి చెప్పాల్సిన అవసరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది చెప్పకుండా తేలుగుట్టిన దొంగలాగా తిరుగుతూ నిన్న మాట్లాడుతా ఉన్నారు ఏమనంటే కొంచెం అర్థమైనట్టుంది చట్టాలకు ఎవరు అతీతులు కాదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కూడా పెద్ద కష్టమేం కాదు అరెస్ట్ చేయడం అని చెప్పి నిన్న మాట్లాడుతా ఉన్నాడు ఆయన ఏమనంటే ఏమో 2 రోజుల్లో నన్ను కూడా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి అంటే నీ భవిష్యత్తు కనిపిస్తా ఉంది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి భవిష్యత్తు కనిపిస్తా ఉండి నిన్న మాట మాట్లాడుతా ఉన్నారు నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడే వరకు కూడా వాళ్ళ ఎల్లో మీడియా అనేది ఒక్కగల కాకపోతే ఒక్కళ్ళైనా కానీ దీని మీద ప్రశ్నించారా రాశారా కనీసం చిన్న వివరణ చేశారంటే ఎక్కడా కూడా మౌనం మౌన దీక్ష వహించారు అందులో భాగంగా మరి సిపిఎం వాళ్ళు తన దత్తపుత్రుడు అనుకున్న ఎవరైతే ఉన్నాడో పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా మౌనంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు తప్పుని తప్పని చెప్పదలుచుకోవడమో లేదా తప్పు చేయలేదని ఏదో ఒకటి మాట్లాడాలి కదా ఏది మాట్లాడకుండా మౌనంగా మరి మన చంద్రబాబు నాయుడు కదా ఆయన తప్పు చేసినా కానీ ఒప్పే ఆయన తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం చెప్పాలని అవసరం లేదనే భావాలు ఏమైనా ఏర్పరచుకున్నారా ఒకసారి దీని అందరి సమాధానం చెప్పాల్సిన వ్యక్తులు మౌనంగా ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది దొంగకు వత్తాసు పలికినందుకు తమరికి ఏమన్నా ముట్టాయా పవన్ కళ్యాణ్ గారు అలాగనే ఎక్కడ పేదవాళ్ళకి ఇళ్ళు లేకుండా ఇబ్బంది పడినా ఆ సిపిఎం వాళ్ళు వీళ్ళందరూ కూడా రోడ్డెక్కి నినాదాలు నినదించిన వ్యక్తులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళు ఇల్లు కట్టే దాంట్లో అక్రమంగా స్కామ్ చేసి డబ్బులు కొట్టేస్తే వాళ్ళు మౌనంగా ఉండటం ఇంకా ఆశ్చర్యంగా ఉంది ఇవన్నీ చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడుకి మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తు కనిపిస్తా ఉంది పైకే మేకపోతే గాంభీర్యం లోకేష్ అంటాడు ఆఫ్ మైండ్ మా నాన్న నుప్పు 40 సంవత్సరాలు మొనగాడు వీరుడు సూర్యుడు అని చెప్తా ఉన్నాడు కానీ ఇవాళ మీ అయ్యకి నోటీసులు ఇస్తే ఎప్పుడు బొక్కలు వేస్తారో తెలియదనే పరిస్థితిలో నువ్వు మీ అయ్యా కలిసి ప్యాంట్లు తడుపుకున్న సందర్భం జనవంద రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలు ఒక విషయం గమనిస్తా ఉన్నారు తప్పు ఒప్పుకుంటాడా తప్పించుకుంటాడా ఈసారైనా సరే తప్పు ఒప్పుకుంటాడా తప్పు నుంచి తప్పించుకుంటాడా అనే విధంగా వీళ్ళందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఈసారి నిగ్గు తెలుసుకోవాలి ఈసారి నిజ నిర్ధారణ చేయాలి ఈసారైనా తమరు తప్పును ఒప్పుకొని తప్పు చేసిన తప్పును ఒప్పుకుంటే ప్రజలకు ఎంతగా అంత క్షమించే గుణం ఉంటుంది కాబట్టి క్షమిస్తారు కానీ ఇప్పటికే నాకు 30 స్టేలు ఉన్నాయి ఇది 31 అవుద్దని చెప్పి ఏమన్నా ఆలోచిస్తా ఉన్నావా కాబట్టి ఒకసారి ఆలోచించాలి చంద్రబాబు నాయుడు.